యాక్చువల్లీ చిన్న సినిమా అయినా ఒక మంచి థీమ్ తో ప్రజల్లోకి ఒక మంచి మెసేజ్ తీసుకెళ్లారు. అందరూ కొత్త ఆర్టిస్టులు అవడం వల్ల ఇంకా ప్రజలకు రీచ్ అవ్వలేదు. సో ఇది అందరికీ రీచ్ అవుతే చాలా బాగుంటుంది. సో ఇది ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్ లో చాలా సూపర్ హిట్ అవుతుంది. దీన్ని చేయాల్సిందే ఒకటే ఒకటే, సినిమా వాళ్ళు పబ్లిక్ రీచ్ చేయండి సినిమాని, తర్వాత పబ్లిక్ ని సినిమా థియేటర్కి వస్తే పబ్లిక్ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇట్స్ ఏ రియల్ బేసిక్ స్టోరీ అన్నమాట. జార్ఖండ్ లో జరిగినటువంటి ఏదైతే విలేజ్లో ట్రైబల్ పీపుల్ నివసించే విలేజ్లో బేస్ చేసుకొని వాళ్ళని ఎలా తీసుకెళ్లారు పోలీస్ జాబ్లు ఇస్తామని, వాళ్ళ మీద జరిగినటువంటి దాడులేంటి, ఆ బేస్ మీద కథ రాయడం జరిగింది. ముందుగా రైటర్ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తను తీసుకున్న థీమ్ ఏదైతే ఉందో బేస్డ్ ఆన్ ట్రైబల్ పీపుల్, వాళ్ళు పడ్డ టూ ఈవెంట్స్ ఏదైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాటిని మనకు చాలా బాగా చూపించారు డైరెక్టర్. ముందుగా ఇందులో డైరెక్టర్ మార్కు చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ కొత్త యాక్టర్స్ పెట్టుకొని మూవీని ఒక ఫ్లోలో ప్రేక్షకుడు అనేవాడు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా మూవీ తీయడం జరిగింది. సో మనమందరం మూవీ ఎంకరేజ్ ఎవరైతే ఉన్నారో యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ మూవీ కనుక చూడడం జరిగితే ఇంకా ఇటువంటి ఎంతో టాలెంట్లు బయటకు వస్తాయి. సో అందరూ తప్పకుండా తుపాకులు కూడా మూవీ చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సినిమా చాలా బాగుంది, అందరూ కొత్త వాళ్ళు, చిన్న సినిమా అయినా బాగుంది, అందరు కలిసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. అసలు ఒక ఫస్ట్ 10 to 15 minutes తప్ప నెక్స్ట్ నుంచి ప్రతి ఒక్క ఆడియన్స్ స్టోరీకి కనెక్ట్ అయిపోతారు. చాలా చాలా బాగుంది, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, స్టోరీతో కనెక్ట్ అయిపోతారు. అందులో జెన్యూన్ స్టోరీ, రియల్ స్టోరీతో వచ్చిన కాన్సెప్ట్ కాబట్టి తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. ఆల్ ది బెస్ట్ టీమ్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి.